తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఎన్నికల సమయంలో మాత్రమే బీసీలు గుర్తొస్తారని గుంటూరు చంద్రమౌళి నగర్ సాయిబాబా రోడ్డు వద్ద ఉన్న వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమిలో భాగమైన జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో అనేక రకాలైన ఉచిత పథకాలు, లెక్కకు మించి లక్షల కోట్లు హామీలు మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకి చంద్రబాబు నాయుడు గారు రక్షణ చట్టం, బీసీలకు రక్షణ చట్టం అని చెప్పి ఒకటి పొందుపరచడం జరిగింది. అలాగే 50 సంవత్సరాలు దాటిన బీసీలకి పెద్ద మొత్తంలో పెన్షన్ ఇస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి నేనైతే బీసీ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా ఈ ఎన్డీఏ కూటమిని సూటిగా అడుగుతున్నాను. ఇంకెంతకాలం ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలు మోసం చేస్తారు? మీరు ఎన్నికలు దగ్గర పడగానే చంద్రబాబు నాయుడికి మొదటగా గుర్తువచ్చేది గంపగుత్తగా 56% ఉన్న బీసీ ఓట్లే అని చెప్పి చెప్తాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాలు గెలిపించడంలో ఈ ప్రజా సంఘాలు, బీసీ సంఘాలే జగన్మోహన్ రెడ్డి గారు అందగా నిర్వాలని చెప్పి మేమందరం నిర్ణయించుకోవడం జరిగింది. ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలందరికీ ఒకటే మాట చెప్తున్నా నేను, చంద్రబాబు నాయుడు అనేవాడు మేనిఫెస్టో ప్రకటిస్తాడు, ఎన్నికలైపోగానే తిరిగి దాన్ని చెత్తబుట్టలో పడేస్తాడు. అలాగే మన బీసీలను కూడా ఎన్నికల ముందు మీరే నా బీసీ బలం అని చెప్తాడు, ఎన్నికలు ముగియగానే మనల్ని కూడా చెత్తబుట్టలో పడేస్తాడు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే నిన్న టీడీపీ వాళ్ళు ఏదైతే అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రిలీజ్ చేశారో అది చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇదే పని 2014లో మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ముఖ్యంగా అందులో బీసీలందరినీ కూడాను బీసీలకి నేనే మంచి చేయగలను, బీసీలకి నేనే మీకు చేస్తాను, నేను తప్ప మీకు ఎవరు దిక్కులేరు అన్నట్టుగా ప్రచారం చేసుకొని మేనిఫెస్టోలో పెట్టుకొని 2014, 2019 కూడాను జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు.